కామారెడ్డి జిల్లా పిట్ల మండలానికి చెందిన సుమారు 150 మంది దళిత కుటుంబాలు అర్హులైన నిరుపేదలకు దళిత బంధు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। పిట్ల గ్రామ పంచాయతీలో ఆ బిఆర్ఎస్ నాయకులు కేవలం వారి అనుచరులకు ఎవరైతే ఉన్నారో बीआरएस కార్యకర్తలకు మాత్రమే ఆ యొక్క దళిత బంధును వర్తింపజేస్తున్నారు। పిట్లం హెడ్ క్వార్టర్ లో 1000 కుటుంబాలు ఉన్నటువంటి దళితులకు కేవలం 100 మాత్రమే ఇచ్చి మోసపుస్తున్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేల గాని లోకల్ లీడర్ల గాని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే మేమందరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం। ఈ వినతి యొక్క ఉద్దేశం ఏందంటే ప్రతి ఒక్క దళితులు అర్హులైన ప్రతి ఒక్క దళితులకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క దళితులకు దళిత బంధు వర్తింప చేయాలని మేము కోరడం జరుగుతోంది। కేవలం ముఖాలు చూసుకుంటా గాని వారి యొక్క నాయకులను వారి యొక్క జెండాలు మోసిన వారికి మేము ఇస్తామని నాయకులు మాట్లాడడం జరుగుతోంది। కాబట్టి కలెక్టర్ గారితో మేము విన్నవించుకుంటున్నాం ప్రతి ఒక్క దళితునికి మా యొక్క డిమాండ్స్ ను అంటే ప్రభుత్వం ఏదైతే 10 లక్షలు ప్రతి కుటుంబానికి వర్తింప చేస్తానని మాట్లాడిందో ప్రతి ఒక్క కుటుంబానికి ఆ యొక్క దళిత బంధు 10 లక్షలు అందరికీ కూడా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం। निरंतर न्यूज अपडेट्स कोसम चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्ना बेल सिंबल नी क्लिक चेयंडी। थैंक्स फॉर वाचिंग जीएस9 टीवी।